సామాన్యుడికి వీళ్ళని వీళ్ళని గద్దెదించి ఇంతకంటే రౌడీజం చేసేవాళ్ళు కావాలి అని కోరుకుంటారా? నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొట్టడం తప్పు అని నువ్వు ఎదురోళ్ళకి ఫీలింగ్ రప్పించాలా? వీళ్ళు కొడుతున్నారు కాబట్టి వీళ్ళకంటే ఎక్కువ కొడుతున్నామని చెప్పించాలా? కానీ ఈ తరహా వ్యాఖ్యలు నారా లోకేష్ గారు చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయనే వాళ్ళు లేకపోలేదు. అదే నేపథ్యంలో ప్రజలు ఎంతవరకు అసహించుకుంటారు అని లోకేష్ ఎందుకు ఆలోచించట్లేదు? అంటే శ్రేణులు వేలలేడు. ఇప్పుడు సినిమాల్లో డైలాగులు ఉంటాయి. నిన్న మొన్న చూడండి, ఆ ఎస్ఐని తిడుతున్నప్పుడు వెనకాల విజిల్స్ చప్పట్లో చాలా హడావుడి చేశారు. ఓకే, పాపం ఆయన పరిస్థితి ఏంటి అనేది అది కూడా ఆలోచించాలి, ఆయన ఎంత అవమానపడ్డాడు ఆ టైంలో అనేది. కానీ ఈయన చూసేది వెనకాల విజిల్స్ ఆ చప్పట్లో హడావుడి. అదే అంటే వీళ్ళ మాంగారు లక్షణం వచ్చినట్టుంది సినిమాల్లో. తీవ్ర ఆయన పొడి చేస్తూ ఉంటాడు. అదేందో ఇప్పుడు బయట వివేకానంద రెడ్డి గురించి ఏం చెప్తారు? గొడ్డలతో నరికారు, దుర్మార్గం, రాక్షసత్వం అని. బాలకృష్ణ సినిమాలో చేసేది ఏంది? అందరినీ పొడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు, రక్తం కారిపోతా ఉంటది, ఏరులై పారిపోతా ఉంటది. వీళ్ళ సొంత వాళ్ళనే చంపేస్తుంటాడు ఆయన. ఇది తోడలును లేకపోతే భావమరిదును భావను చంపేస్తూ ఉంటాడు. వెళ్ళేస్తున్నారు లేదా? ఇక్కడ హీరోయిజం అయింది, అక్కడ విలనిజం అవుతుంది. అది తప్పే, ఇది తప్పే. ఆ టెండెన్సీ ఈయనకు వస్తుంది. వీళ్ళ కోసం బూతులు మాట్లాడు. ఇప్పుడు మనం కూడా గనక ఇప్పుడు మన వీడియో బాగా వ్యూస్ రావాలంటే కొంతమంది ఈ మధ్యన నేర్చుకున్నారు. ఇప్పుడు మనల్ని కూడా బూతులు తిడతా పెడితే వ్యూస్ అనేది, అంటే మన మీద కన్స్ట్రక్టివ్ గా మాట్లాడి వ్యూస్ తెచ్చుకోవచ్చు, అట్లా రావట్లా. కాబట్టి అట్లాగే ఇట్లాగని బూతులు మాట్లాడి వీడియోలు పెట్టుకుంటే వ్యూస్ వచ్చి పెద్దవాళ్ళం అయిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగవుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం సాధిస్తారు? మన మీద వాళ్ళు బతుకుతున్నారు, అది అందుకనే వదిలేసాం. మన మీద ఆ కుటుంబం బతుకుతుంది, హ్యాపీగా అనుకోవడం ఎంత ఏముందండి. అంటే లోకేష్ విషయంలో ఆయన మాట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? పాదయాత్రలో కన్స్ట్రక్టివ్ హామీలో లేదంటే ఒక నిర్మాణాత్మక పాత్ర ఎక్కడ కూడా కనపడదేమో ఆయన యాత్రలో అన్నట్టుగా ఉంది. బేసిక్గా నాకు అతని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏంటంటే, ఒక గోల్డెన్ స్పూన్ బేబీ. అవును, మెయిన్ అది. అలాంటి మనిషి నడుతున్నాడు, నడవడం పరిగెత్తే స్టేజ్కి వచ్చాడు. అవును, ఏసీ వెహికల్స్ తప్పించి అలవాటు లేనటువంటి మనిషి కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎండలో తిరుగుతున్నాడు. అవును, ఇట్స్ సూపర్. అతని ఓపిక్కి మెచ్చుకోవాలి.